హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలామందికి రేట్లు అర్థం కావట్లేదు. ఐడిలో కానీ మాల్గా ఆర్ట్స్ ఈ 30p అంటే ఏంది, ఐడి రేట్ ఏంది, ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లారిటీగా చెప్తా, స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే ఇది రేట్ల విషయం, మీరు లాస్ అవుతారు. సో ఒక ప్రతి చిన్న విషయం అర్థం కాకపోయినా మీకు అసలు ఈ వీడియో టోటల్ రేట్ల గురించి కన్ఫ్యూజ్ అవుతారు, మనీ అయితే లాస్ అవుతారు. సో స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ జింబాబే మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. సో ఈ రెండు టీమ్స్లో ఇండియా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జింబాబే మీద. సో అది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఫేవరెట్ టీం అంటే ఏంటంటే, ఏ టీంకి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో విన్ అవ్వడానికి దాన్నే ఫేవరెట్ టీం అంటాం. ఆర్ ఏ టీంకి అయితే మనం వేసిన మనీ కన్నా తక్కువ వస్తాయో ఆ టీంని ఫేవరెట్ టీం అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఫేవరెట్ టీం అంటే ఏంటో చెప్పా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నాన్ ఫేవరెట్ టీం అంటే ది ఫేవరెట్ టీంకి టోటల్ ఆపోజిట్. అండ్ నాన్ ఫేవరెట్ టీంని ఈటింగ్ అని కూడా అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఫేవరెట్ టీం ఈటింగ్ టీం ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రేట్స్ విషయానికి వద్దాం. ఈ రేట్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఐడి అంటే మనం సైట్ బెట్ వేస్తాంగా దాంట్లో ఉండే రేట్ ఒకటి, అండ్ వేరే ఆర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పైసా అని. సో దీని మొత్తం ఆర్డ్సే అంటారు గ్యాంబ్లింగ్ విషయంలోకి వస్తే. బట్ ఏంటంటే నేను టూ టైప్స్గా చెప్తున్నా, ఒకటి ఆర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఒకటి ఐడి రేట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఆర్డ్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే పైసా అంటారు కదా ఫ్రెండ్స్, దాని గురించి మాట్లాడుకుందాం. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాంగా, ఇండియా వర్సెస్ జింబాబే మ్యాచ్ జరుగుతుందని. ఇప్పుడు ఇండియాకి ఫేవర్లో ఉంది టీం. ఓకే, ఇండియా టీం అయితే ఫేవర్లో ఉంది. సో ఇండియా టీం 50 పైసా ఫేవర్లో అయితే ఉంది. ఈ 50 పైసా అంటే ఏందో తెలుసుకోవడానికి ముందు ఫ్రెండ్స్, ఈ ఆర్డ్స్ దేంట్లో మనం చూడొచ్చు అంటే, క్రెక్స్ అని ఒక యాప్ ఉండిద్ది, ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్, ఇండియా 50 పైసా ఫేవర్లో ఉంది, అంటే 100 రూపీస్ మనం ఇండియా విన్ అవుతుంది అని బెట్ వేస్తే 100కి 50 రూపీస్ వస్తాయి మనం. అదే ఇదే 50 పైసా ఇండియా ఫేవర్లో జింబాబే మనం 100 విన్ అని వేస్తే బెట్ మనకి 100కి 200 అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో 50 పైసా అంటే అది. అండ్ అలాగే 30 పైసా ఎలా అంటే, 30 పైసా కూడా సేమ్ ఫ్రెండ్స్. అండ్ ఇలా పైసాస్ అన్నీ చెప్పాలంటే కుదరదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి, ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేసే ముందు మీకు ఐడి రేట్స్ తెలియకపోయినా, ఈ పైసాస్ అంటే మీరు ఈ పైసాస్తోనే రేట్ చెప్తారుగా, అది తెలుసుకోవాలి అని చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా. బేసిక్ నుండి ఫస్ట్ 100 నెంబర్ అయితే తీసుకోండి. ఓకే, ఫేవరెట్ ఎన్ని పైసాల్లో ఉన్నా ఈ 100 నెంబర్ అయితే పక్కాగా తీసుకోండి. తర్వాత డివైడ్ చేయండి. ఈ 100ని దేంతో డివైడ్ చేస్తారంటే, ఎంత ఫేవర్లో ఉందో టీమ్ పైసా ఆ పైసాతో డివైడ్ చేయండి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇండియా వర్సెస్ జింబాబే మ్యాచ్ చెప్పాగా, ఇండియా టీం 15 పైసా ఫేవర్లోకి వచ్చింది ఫ్రెండ్స్. 15 పైసా డివైడ్ చేశాను నేను, 6 టైమ్స్ అయితే పోతుంది 100లో నుంచి. సో ఈజీగా ఈ 6 టైమ్స్ అయితే తీసుకోండి. ఈ 6 టైమ్స్ తీసుకుంటే, ఒకవేళ మనం జింబాబే వైపు బెట్ వేస్తున్నాం, ఇండియా 15 పైసా ఫేవర్లో ఉన్నప్పుడు ఈ టీం జింబాబే వైపు బెట్ వేస్తున్నాం అంటే, మీరు ఇప్పుడు ఎంత బెట్ వేసినా ఇప్పుడు వేసుకోండి, 6 టైమ్స్ పోతుంది కాబట్టి 15 6 వేయండి రేటు. తర్వాత ఇంటూ ఇక్కడ మీరు ఎంత బెట్ వేస్తున్నారో వేయండి. సపోజ్ నేను ఒక 1000 వేస్తున్నాను అనుకోండి, 1000 ఈ రేట్ మీద 15 పైసాలు వేస్తే ఈటింగ్లో, అప్పుడు మీకు 6 రేట్ ఉన్నప్పుడు 1000కి 6000 అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో సేమ్ ఇలాగే నేను ఇంక 10,000 వేస్తున్నాను అనుకోండి 15 పైసా ఈటింగ్లో, అదిగోండి 60,000. సో మీరు ఎంత బెట్ వేస్తే అంత. సో ఇలా అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పా ఫ్రెండ్స్, ఇంత పైసాలు ఉన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంటే నాన్ ఫేవరెట్ టీం వైపు బెట్ వేస్తే ఇంత పైసాలు ఇంత వస్తాయి, అండ్ అవి ఎక్కడ ఎలా వేయాలి అనేది. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చింది, మరి అదే ఫేవర్ టీంలోకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. ఫేవరెట్ టీంకి క్యాలిక్యులేట్ చేయాల్సిన అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 10 పైసా ఉందనుకోండి ఇండియా ఫేవరు, 100 రూపీస్ వేస్తే 10 రూపీస్ వస్తాయి. సేమ్ అలా ఇండియా 20 పైసా ఫేవర్లో ఉందనుకోండి, 100 రూపీస్కి 20 రూపీస్ అని ఉంటాం. ఇలా ఫేవరెట్ టీంకి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే నాన్ ఫేవరెట్ టీంకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇన్ కేస్ ఇప్పటికి అర్థం కాకపోతే ఒక 2-3 టైమ్స్ చూడండి, చాలా క్లారిటీగా చెప్పే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఐడిలో రేట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్.
సో ఐడిలో అయితే ఇలా బాక్స్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ ఏంది లేనిది అని మీకు ఇలా తెలియకపోతే బేసిక్స్ తెలియాలి ఫస్ట్ ఐడిలో ఎలా బెట్ వేయాలని, అప్పుడే మీకు ఎక్కడ వేస్తే ఎలా బెట్ పడుతుంది అనేది తెలుస్తుంది. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ మ్యాచ్ రిపోర్ట్స్ వస్తాయి, జాయిన్ అవ్వండి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇప్పుడు ఐడిలో రేట్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా బాక్స్ ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ 3 కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేసి మీరు బెట్ వేస్తే జింబాబే వైపు 100-300 వస్తాయి అని మీరు అనుకుంటారు. బట్ అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 3 కనిపిస్తుందిగా, ఆ 3 అనే నెంబర్ని మీరు ఒక తగ్గించుకోవాలి, ఒక వాల్యూ అనేది తగ్గించుకోవాలి. సపోజ్ ఇక్కడ 3 ఉంది, సో మీరు 2 తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంటే 100-200 వస్తాయి. అలా 7-6 అని, 5-4 అని, 4-3 అని, ఇంకా ఎంత అయితే నెంబర్ ఉండండి ఆ నెంబర్ కన్నా ఒక వాల్యూ తక్కువ అని ఇలా వేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.